ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్తో ఎంతోమంది నిరుద్యోగ విద్యార్థులకి ఉచిత శిక్షణా కేంద్రాలని పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం పాలకుర్తిలోని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నాం. ఇక్కడ కొందరు మనతో మాట్లాడాలనుకున్నారు. సార్, బ్రదర్ చెప్పండి, ఈ ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్తో ఎంతమంది విద్యార్థులకి ఉచిత శిక్షణ కేంద్ర అంటే ఉచిత శిక్షణ అనేది ఇస్తున్నారు? ఇక్కడ పాలకుర్తి మరియు దేవరుప్పుల కొడకల్ల మూడు మండలాల నుంచి సుమారుగా ఒక 500 నుంచి 600 మందికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మూడు మండలాలతో పాటు మిగతా మూడు మండలాలు అక్కడ తొర్రూరులో పెట్టడం జరిగింది. పెద్దవంగర, రాయపర్తి, తొర్రూరు. ఇక్కడ పాలకుర్తికి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో 600 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఇందులో భాగంగా ఏంటంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దయాకర్ రావు గారు ఒక మంచి కార్యక్రమం ఎంచుకొని మన ఉన్న నిరుద్యోగ పిల్లల్ని ఎవరిని కూడా మనం అందరినీ కూడా ఒక టాలెంటెడ్గా తయారు చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి మనము రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఉండాలి, మన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనేది ఒక లక్ష్యంతో దయాకర్ రావు గారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా చాలామంది కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ చేసుకునే క్రమంలో ఇక్కడికి వచ్చే స్ట్రెంత్ మాత్రం ఒక 600 మంది ఉన్నారు. వారిని కూడా అడిగి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అయితే మీరు చెప్పండి, ఇక్కడికి ఎక్కడ ఏ మండలం నుంచి విద్యార్థులు వస్తున్నారు, వారికి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు? ఇక్కడ నుంచి ఇక్కడికి పాలకుర్తి మండలం ఒకటి, దివర్పుల మండలం, కొడకల్ల మండలం, ఈ మూడు మండలాలు కలిసి ఇక్కడికి 600 మెంబర్స్ వస్తున్నారు. ఇక్కడికి వాళ్లకు పొద్దున ఎర్లీ 9:30 వరకు ఈ హాల్లోకి ఎంట్రీ ఉంది. ఏ ఒక 1 గంటకు, మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ ప్రోగ్రామ్. లంచ్లో ఒక మన రైస్ ఒకటి, కర్రీ పప్పు ఒకటి, ప్లస్ సాంబార్ ఒకటి మేము పెడుతున్నాం. తర్వాత 5:00 వరకు ఫినిష్ అయిపోతుంది క్లాసెస్. అంటే ఉచిత ఫుడ్ పెడుతున్నారా? ఉచిత దీనికి ఈ 50 రోజుల శిక్షణకు ఉచిత భోజనం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అంటే టైమింగ్స్ వచ్చేసి 9:00 ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం 1 గంటకు లంచ్, మరి 5 గంటలకు క్లాసు అయిపోయే కార్యక్రమంగా షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది.